హాయ్ వర్డ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ ప్రవీణ్ ఛానల్. మామూలుగా సాధారణంగా మనం బ్రహ్మంగారి మఠం వెళ్ళినప్పుడు లేదా మామూలు వీడియోస్లో చూసినప్పుడు బ్రహ్మంగారికి సంబంధించినటువంటి బ్రహ్మంగారితో వెళ్ళినటువంటి బావిని కానీ ఇండ్లు కానీ మార్నింగ్ సమయంలో అంటే పగటిపూట చూసింటాం. అయితే ఈ వీడియోలో ప్రత్యేకత ఏంటంటే అవన్నీ కూడా రాత్రి సమయంలో ఎలా ఉంటాయి అన్నదే ఈ వీడియో ప్రత్యేకత అండి. ప్రస్తుతమైతే నేను శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస గృహం దగ్గర ఉన్నాను. బావి కూడా చూపిస్తాను, మొత్తం కూడా రాత్రిపూట తీసినవి ఇవన్నీ కూడా ప్రత్యేకత. ఇవి వారు స్వాముల వారు అయినటువంటి శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఇల్లండి ఇది. ఇంటి బయట రాత్రి సమయంలో తీసింది ఈ వీడియో ప్రత్యేకతే. నైట్ టైంలో ఎలా ఉంటుంది ఇండ్లు అన్నది సో చూడండి. ఇవన్నీ స్వాముల వారు చెక్కినవి అంటే అప్పుడు మంచి స్వాముల వారు ఇలాంటి తలుపులు ఇలాంటి తయారు చేసేవారు. ఆచారి చూడండి, స్వాముల వారు తయారు చేసింది. అదో అది ఉంది కదా దాల్వంద్రం, అది కూడా స్వాముల వారు తయారు చేసింది అని చెప్తారండి. ఇక లోపలికి వెళ్దాం మనం. లోపల కూడా ఎలా ఉంది ఏంటి అనేది అంతా కూడా రాత్రి సమయంలో తీసింది. నేను వెళ్ళి డ్రోన్కు ఛార్జింగ్ పెట్టుకొని అంత సెట్ చేసుకునేసరికి ఆ సమయం అయింది, చీకటి పడిపోయింది. సరే చీకటి పడ్డాక ఎలా ఉంటాయి స్వాముల వారి నివాస గృహము అలాగే ఇండ్లు బావి ఇవన్నీ అనేసి తీశాను. అది చూడండి, బావి కనిపిస్తుందా? మామూలు సాధారణంగా మనం పగటిపూట చూస్తూ ఉంటాం, కానీ ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే రాత్రి సమయంలో ఎలా ఉంటాయి అన్నదేనండి. ఇది బావి. స్వాముల వారు శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు జింక కొమ్ముతో ఒకే రోజు రాత్రి తవ్వినటువంటి బావి అది ఇందాక చూసింది. ఇది ఇండ్లు చూడండి. సమయము 7:08 ఏంటండి, ఆ సమయంలో 8:00 ఏంటది. ఇది ఇండ్లు, స్వాముల వారు నివాస గృహం. పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు తన పిల్ల పాపలతో ఇక్కడే ఉన్నారండి సంసారం. ఇదే ఇంట్లో భక్తులు కూడా వస్తూ ఉన్నారు చూడండి. తీసి కూడా 1 వీక్ దాటింది. 1 వీక్ వెళ్ళండి అంతే. రాత్రి ఈవినింగ్ టైంలో అంటే 8:00 టైంలో అంటే చాలా అద్భుతంగా నాకు కొత్తగా అనిపించింది. మామూలుగా ఎప్పుడు పగటిపూట చూస్తుంటాము, నేను కూడా పగటిపూటే వీడియో తీసి ఉంటాను, కానీ రాత్రి సమయంలో ఎలా ఉంటుంది అన్నది కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది, అందుకే వీడియో తీశాను. సరే రాత్రి సమయంలో ఎలా ఉంటుందో చూద్దాము అనేసి ఈ ఇంట్లోనే స్వాముల వారు ఉన్నారండి, తన పిల్ల పాపాలతో భార్య బిడ్డలతో ఉన్నారు. చూడండి లోపలికి కూడా వెళ్దాం, భక్తులు ఉన్నారు ఆల్రెడీ. ఇది లోపల ఎలా ఉంది చూడండి, అవన్నీ కూడా ఇది కూడా హౌస్ కూడా కొంచెం బాగా నీట్గా కట్టిద్దామని ప్లాన్ చేస్తున్నారట. అంటే 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లోపల అవి స్వాముల వారి పూజా గది. ఇది స్వాముల వారు పూజ చేసుకుంటారు కదా ఆ పూజా గది అండి. పూజా గదిలో ఎప్పుడు కూడా వెలుగు వెలుగుతూనే ఉంటుంది ఎప్పటికీ. నేను చాలాసార్లు వెళ్ళాను కదా, ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది అక్కడ వెలుగు. స్వాముల వారు పూజలు చేసుకునేది ఇదే రూమ్ అండి, పూజా గది, పూజలు చేసుకునే రూమ్. అద్భుతంగా ఉంది కదా. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది నాకు కూడా. వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళు అండి వాళ్ళు. పైన చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది నాకు తెలిసి, రాత్రి సమయంలో తీసినటువంటి వీడియో కదా. నాకు కొంచెం కొత్తగా అనిపించింది అండి ఈ వీడియో. ఇప్పుడు ప్లే అయ్యేది వచ్చేసి డ్రోన్ షాట్స్ అండి, నైట్ టైంలో డ్రోన్ షాట్స్ ఎలా ఉన్నాయి చూడండి. బావి అది బ్రహ్మం గారితో విన్నటువంటి బావి డ్రోన్తో తీశాను. ఇప్పుడు ప్లే అవుతుంది చూడండి. ఇంకొద్ది పెద్దగా ఎఫెక్ట్లు కూడా పెట్టలేదు, బ్రైట్నెస్ పెంచడం ఇలాంటివి ఏం చేయలేదండి. అంటే నైట్ వ్యూ చూపించడం కోసమే. చాలామంది తిట్టుకోవచ్చు నాకు తెలిసి, నైట్ వ్యూ చూపించడం ఏంటి అసలు, ఏంటి నువ్వు చేసేది, ఏం కనబడుతుందని. కానీ ఏదో తెలియని ఒక నైట్ వ్యూ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుందని అనిపించింది. అందుకే చూడండి అది దూరం కనిపిస్తుంది చూడండి, బావి పైనుంచి తీసినప్పుడు. అది కాదు
ఇప్పుడు ఇండ్లు కూడా ఎంత బ్రహ్మంగారు మటమండి. అది ఇండ్లు స్వాముల వారి, శ్రీ పొతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస గృహం. టాప్ వ్యూ, డ్రోన్ వ్యూ అండి అది. అది చాలామంది కనిపించకపోవచ్చు, సో చూద్దాం ఎలా ఉంటుందని. అక్కడ చూడండి నేను కనిపిస్తుంటాను. ఇదంతా కూడా హౌస్ అండి. మీకు మామూలుగా పగటిపూట తీసిన వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. రెండు మూడు వీడియోలు ఉంటాయి, చూడొచ్చు మీరు. పగటిపూట చూడాలంటే ఇది బావి, పగటిపూట ఎలా ఉంటుందని చూడాలంటే మన ఛానల్లోనే ఓన్లీ డ్రోన్ షాట్సే ఉంటాయి అన్నీ. బ్రహ్మంగారి టెంపుల్ ఇది చూడు, అక్కడ చూడు. నేను డ్రోన్లో ఛార్జింగ్ ఉందిలే అనేసి నేను వెళ్ళానండి. నేను వెళ్ళి అక్కడ వెళ్ళి ఛార్జింగ్, అక్కడ పక్కనే షాప్ ఉంటే షాప్లో ఛార్జింగ్ పెట్టుకొని అంతా నేను స్టార్ట్ చేసేసరికి ఈ టైం అయిపోయింది. ఏం చేయమంటారు. కానీ నైట్ వ్యూ కూడా ఒకసారి చూపిద్దాము అనిపించింది మన సబ్స్క్రైబర్స్కు. ట్రై చేశాను ఎలా ఉంటుంది ఏమో, మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవుతారో ఏమో. బాగా మీకు నచ్చకపోతే దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు ప్లీజ్. సో ఈ మామూలు టెంపుల్ ఇది తీసేటప్పుడు బాగానే అనిపించింది, కానీ కొంచెం వెళ్తుంది ఆ బావి దగ్గరికి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది అన్నట్టు. మొత్తం ఛార్జింగ్ పెట్టుకున్నాను, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకున్నాను. ఇది అయిపోతానే లో బ్యాటరీ అండ్ వస్తే మళ్ళీ ఛార్జింగ్ పెట్టాను. అసలు ఈ టెంపుల్ ఉంది కదా ఇక్కడే అండి, స్వాముల వారు శ్రీ పొదులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి అండి. ఆ చెట్టు ఉంది కదా, చెట్టు పక్కనే పొదులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి అయింది. ఆ చెట్టు పక్కన బ్యాక్ సైడ్ గోపురం గోవతల నైట్ వ్యూ ఇదంతా కూడా బ్రహ్మంగారి మఠంలో. బాగుంది కదా చూడడానికి, లైట్స్ షాప్లో వాళ్ళు రైట్ ల్యాండ్ అయింది. ఇక మన బ్రహ్మంగారి మఠంకు లోపలికి వెళ్ళడానికి ఒక 2 కిలోమీటర్స్ ముందే ఇలా బ్రహ్మంగారి విగ్రహం వస్తుందండి. చాలామంది ఈ విగ్రహం చూడగానే ఇదే బ్రహ్మంగారి మఠం అనుకుంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక కొద్ది దూరం పోవాలి, ఒక 4 కిలోమీటర్స్ అలా లోపలికి వెళ్ళిపోవాలి. మీరు వచ్చినప్పుడు కూడా, ఎందుకంటే నేను ఆ రోజు కూడా నేను వెళ్ళినప్పుడు చాలామంది ఇదే నా బ్రహ్మంగారి మఠం, ఏమి లేవే ఇండ్లు లేవో ఎన్ని అన్నారు. నేను ఇక్కడి నుంచి 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. కానీ విగ్రహం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి, నాకు బాగా నచ్చింది ఈ విగ్రహం. అయితే తోట్లపల్లి అనుకుంటా ఈ ఊరి పేరు, ఏదో పేరు వస్తుంది ఒక పేరు. చాలా బాగుంది కదా విగ్రహం. పావురాలు ఎప్పటికీ ఉంటాయి అక్కడ, అది పెద్ద పాము, పాము పడగ, పాము పడగ కింద స్వాముల వారు శ్రీ పొదులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. సో డ్రోన్ వ్యూ బాగుంది కదా చూడడానికి, చాలా చక్కగా అనిపించింది నాకు. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, ఎందుకంటే నాకు తెలిసి వాచ్ టైం తక్కువ వస్తుంది ఈ వీడియోకు. మేము చాలామందికి నచ్చకపోవచ్చు కదా, అందుకే పూర్తిగా చూడండి. ఒకవేళ మీరు స్కిప్ చేస్తూ వచ్చినా కూడా మళ్ళీ ఒకసారి ప్లే చేసేసి మీరు చూడకపోయినా పర్లేదు పక్కన పెట్టేయండి, వాచ్ టైం వస్తుంది ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పటి వరకు మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, యాక్టివేట్ చేసుకోండి. చాలామంది బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం లేదు, అందుకే నోటిఫికేషన్ రావట్లేదు మీకు. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పబ్లిష్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. పవరాలు చూడండి ఎంత బాగున్నాయి, అబ్బాబ్బాబ్బా ఎక్సలెంట్గా ఉంది చూడండి వ్యూ, చాలా బాగుంది కదా. ఓకే థ్యాంక్ యూ.